are watching Bitbns News. నమస్తే బిట్ బిజినెస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలను చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: ఎల్ సాల్వడార్ కొత్త బిటిసి వాలెట్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. షిబా ఇను యుఎస్ఏ, కెనడా మరియు ఆసియాలో టాప్ 10 ట్రెండింగ్ కాయిన్స్ లోకి రావడం జరిగింది. గత 7 రోజుల్లో 436.36 మిలియన్ షిబా ఇను బర్న్ అయింది. గత వారంలో పోలిస్తే బర్న్ రేట్ 286% పెరిగినట్టు తెలుస్తుంది. కాయిన్ బేస్ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన 25,000+ రష్యన్ వాలెట్లను బ్లాక్ చేయడం జరిగింది. హైవ్ బ్లాక్ చైన్ ఇంటెల్ యొక్క బిట్ కాయిన్ మైనింగ్ చిప్ లను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడిదారులు క్రిప్టో మార్కెట్ లోకి $127 మిలియన్ తరలిస్తున్నారని తెలిసింది. లూనా ధర $80 కంటే ఎక్కువ వెళ్లడానికి పోరాడుతుంది. కాటానియా యొక్క మినీ స్వాప్ డిఎక్స్ 7 రోజుల్లో టీవీఎల్ లో దాదాపు 350% పెరుగుదలను చూడడం జరిగింది. డాష్ కాయిన్ క్రియేటర్ క్రిప్టో ట్రేడర్ సెంటిమెంట్ గురించి కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ కి అప్పీల్ చేయడం జరిగింది. ఎఫ్టిఎస్ టోకెన్ ఇప్పుడు టాప్ 1000 ఇథీరియం వాలెట్ల ద్వారా అత్యధికంగా హోల్డ్ చేస్తున్న రెండవ క్రిప్టో కరెన్సీ. వేల్ స్టేబుల్ కాయిన్ కొనుగోలు చేయడం వల్ల ఒక నెలలో 7% పైగా పెరగడం జరిగింది. క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టిఎక్స్ యూరోప్ లోకి ఎక్స్పెన్షన్ ను ప్రకటించింది. బినాన్స్ దాని స్వంత ఫియట్ టు క్రిప్టో పేమెంట్స్ ప్రొవైడర్ ను ఏర్పాటు చేసుకుంది. రష్యన్ ఆర్టిస్ట్ పాస్పోర్ట్ ను కాల్చి ఆ వీడియోను ఎన్ఎఫ్టీగా మార్చాడు. ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నైబ్ బుక్లే బిట్ కాయిన్ బీచ్ లో కొత్త చివో బిట్ కాయిన్ ఏటీఎం ఇన్స్టాల్ చేయబడిందని ట్విట్టర్ లో ప్రకటించారు. ఇక్కడ వినియోగదారులు తమ చివో వాలెట్ల నుండి నగదును విత్డ్రా చేసేటప్పుడు ఇకపై రుజుం వసూలు చేయబడదు మరియు బిట్ కాయిన్ నెట్వర్క్ రుజుం మాత్రమే వసూలు చేయబడుతుందని, బిట్ కాయిన్ బీచ్ లో నివసించే వ్యక్తుల నుండి వచ్చిన అనేక అభ్యర్థనల కారణంగా ఈ కొత్త వాలెట్ ని ఇన్స్టాల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ వారం షిబా ఇను టోకెన్ యుఎస్ఏ, ఆసియా మరియు కెనడాలో మోస్ట్ ట్రెండింగ్ క్రిప్టో కరెన్సీగా గుర్తించబడింది. కాయిన్ జికో ప్రపంచంలోని 1వ స్వతంత్ర క్రిప్టో కరెన్సీ డేటా ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఇటీవల యుఎస్ఏ, కెనడా మరియు ఆసియాల్లో వీక్లీ టాప్ 10 అత్యంత ట్రేడింగ్ నాణ్యాలను జాబితాను విడుదల చేసింది. యుఎస్ఏలో ట్రేడింగ్ నాణ్యాలలో షిబా ఇను 5వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. గత 7 రోజుల్లో 436.36 మిలియన్ షిబా ఇను టోకెన్లు ఎప్పటికి సర్క్యులేషన్ నుండి తీసివేయబడ్డాయి మరియు గత 24 గంటల్లో 19.46 మిలియన్ టోకెన్లు బర్న్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల షిబా బర్న్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసిన ప్రకారం మొత్తం 436 మిలియన్ షిబా ఇను టోకెన్స్ డెడ్ వాలెట్ కి పంపారు. గత 7 రోజుల్లో మొత్తం 436 మిలియన్ షిబా డాలర్స్ ను టోకెన్లను బర్న్ అయినట్టు మరియు 80% లావాదేవీలు జరిగాయని, అంటే గత వారం బర్న్ అయిన 152 మిలియన్ షిబా టోకెన్లతో పోలిస్తే ఈ వారం బర్నింగ్ రేటు 286% పెరిగిందని, షిబా ఇను టోకెన్లను బర్న్ చేయడానికి మరిన్ని కమ్యూనిటీ ప్రాజెక్టులు వస్తున్నాయని డేటా సూచిస్తుంది. రష్యాపై ఇటీవల విధించిన ద్రవ్యాంశాలు వెలుగులో దేశ నివాసితులు మరియు వారి క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి చాలా చర్చలు జరిగాయి. కాయిన్ బేస్ March 7న ఒక బ్లాగ్ పోస్ట్ లో ఈ విధంగా పేర్కొంది. మల్టీ లేయర్డ్ ప్రపంచవ్యాప్తంగా సాన్సెక్షన్ల కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తుంది. కంపెనీ ప్రత్యేకించి రష్యన్ వ్యక్తులు లేదా నేర కార్యకలాపాలలో నిమగ్నమయ్యే సంస్థలతో లింక్ చేయబడిందని, వారు భావించే 25,000 రష్యన్ అడ్రస్లను బ్లాక్ చేసినట్టు వెల్లడించారు. క్రిప్టో మైనింగ్ కంపెనీ హైవ్ బ్లాక్ చైన్ తన బ్లీడింగ్ ఎడ్జ్ బిట్ కాయిన్ మైనింగ్ చిప్లను కొనుగోలు చేయడానికి శాంటా క్లారా కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం ఇంటెల్ తో సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇంటెల్ యొక్క శక్తి సామర్థ్యత ఏఎస్ఐసి చిప్పులతో కంపెనీ తన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని తాను ఆశిస్తున్నట్టు సిఓఓ ఐడెన్ క్లిక్ చెప్పడం జరిగింది. కాయిన్ షేర్స్ నివేదిక ప్రకారం మార్కెట్ లో చాలా క్రిప్టో కరెన్సీలు ప్రతికూల పనితీరు ఉన్నప్పటికీ డిజిటల్ ఆస్తులు మార్కెట్ గత వారంలో మొత్తం $127 మిలియన్ భారీ ఇన్ఫ్లోలను ఎదుర్కొంది. మునుపటి వారంతో పోలిస్తే డిజిటల్ ఆస్తులు ఇన్ఫ్లోలు పెరుగుదలను ఎదుర్కొన్నాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్లలో స్వల్పంగా పుంజుకోవడం వల్ల కావచ్చు డేటా సూచిస్తున్నట్లు, రిస్కీ అసెట్ ను ఇన్ఫ్లో పరిమాణం పెరగడంతో వ్యాపారులు మరింత చురుకుగా మారని తెలుస్తుంది. టాప్ టైర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఎఫ్టిఎక్స్ March 6, 2022న ప్రకటించింది. ఇది టెర్రా ఎకోసిస్టమ్ యొక్క అల్గోరిథం స్టేబుల్ కాయిన్ అయిన టెర్రా యుఎస్డి యుఎస్టి కి మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. అలాగే ఎఫ్టిఎక్స్ వినియోగదారులు ఇప్పుడు మార్కెట్ క్యాప్ ద్వారా అతిపెద్ద డీసెంట్రలైజ్ స్టేబుల్ కాయిన్ ను సజావుగా ట్రేడ్ చేయవచ్చని, ఈ నెల ప్రారంభంలో లూనా ఫౌండేషన్ గాడ్ ఎల్ఎఫ్జి యుఎస్టి సరఫరా
$450 million సమానంగా పెంచాలని నిర్ణయించిందని తెలుస్తుంది. డిఫీ డేటా ట్రాకర్ డిఫీల్మా సూచిస్తున్నట్లుగా కెనడా యొక్క మిన్స్ ఫ్యాబ్ డిఎక్స్ టోటల్ వాల్యూ లాక్ టీవీఎల్లో ఆశ్చర్యకరమైన వృద్ధిని నమోదు చేసిందని, మార్చి ప్రారంభంలో మిన్స్ ఫ్యాబ్ దాని లిక్విడిటీ బూట్ స్ట్రాపింగ్ ఈవెంట్ ఎల్పిఈలో టీవీఎల్లో $11.57 million నమోదు చేసినట్టుగా, దీని ద్వారా దాని మిన్ టోకెన్లలో ధరలు నిర్ణయించడానికి మార్కెట్ను ఉపయోగించాలని భావిస్తుందని తెలుస్తుంది.